ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್, ಶ್ರೀರಾಮ ದೂತ ಹನುಮಾನ್. ಈರೋಜು ಮಂಗಳವಾರ. ಮಂಗಳವಾರ యదార్థానికి అన్ని వారాలలోకి కూడా చాలా శక్తివంతమైనటువంటి వారం. ఎందుచేత అంటే అంత తేలికగా నివారణ చెప్పడానికి వీలు కానటువంటి కుజదోషం ఏదైతే ఉంటుందో ఆ కుజ హోరతో ప్రారంభం అవుతుంది మంగళవారం. అందుకే మంగళవారం సూర్యోదయ కాలమునందు ప్రయాణం అవి ప్రారంభించకండి అంటారు. అటువంటి కుజహోర ఉన్నప్పుడు మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క స్తోత్రం చేసిన, సుబ్రహ్మణ్యుని యొక్క ఆరాధన చేసిన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి ఆ కుజుని యొక్క దోషాన్ని నివారణ చెయ్యగలిగినటువంటి రోజు మంగళవారం. రెండవది, మంగళవారం దుర్గమ్మకి చాలా పట్టు కలిగినటువంటి వారం. మంగళ శబ్దంతో ప్రారంభం అవుతోంది కాబట్టి దుర్గారాధనకు చాలా విశేషమైనటువంటి రోజు. దుర్గా సూక్తం, దుర్గారాధన అన్ని వేళలా కూడా రక్షణ హేతువులు. తరువుకు చేస్తున్నటువంటి ఉపద్రవాల్ని కూడా తప్పించగలిగినటువంటి పరదేవతాస్వరూపం దుర్గమ్మ. అటువంటి దుర్గమ్మకి పరమ ప్రీతిపాత్రమై, ప్రీతిపాత్రమై అంటే ఆవిడికి ఇష్టము అని కాదు, ఆవిడ యొక్క అనుగ్రహ శక్తి చాలా విస్తారంగా ప్రసరించి మనకి ఆనుకూల్యతని సిద్ధింపచెయ్యగలిగినటువంటి రోజు. అందుచేతనే దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైనటువంటి కాలముగా చెప్పబడేది కూడా మంగళవారమే. దీనికి తోడు మంగళవారం స్వామి హనుమ యొక్క విశేషానుగ్రహానికి పాత్రమవుతుంది. ఎందుచేత అంటే దీనికి సంబంధించి ఒక విషయాన్ని పెద్దలు చెప్తూ ఉంటారు. స్త్రీలు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా, ఇక్కడ బొట్టు పెట్టుకోవాలా అంటే ఇక్కడ బొట్టు అప్పుడప్పుడు మరుగున పడుతుంది, ఇక్కడ బొట్టు మరుగున పడకుండా ఉండడం సాధ్యం కాదు. ఎందుకంటే ఏ స్నాన సమయంలోనో ఇక్కడ బొట్టు మరుగున పడుతుంది. కానీ ఎప్పుడూ ఉండవలసిన బొట్టుగా చెప్పబడేది ఇది అంటే ఇక్కడ బొట్టు. పాపట ప్రారంభ స్థానంలో బొట్టు లేకుండా భర్తకి కనపడకూడదు, ఎవరికీ కనపడకూడదు యథార్థానికి. దాని మీద సౌందర్యలహరిలో శంకర భగవత్పాదులు ఒక అద్భుతమైనటువంటి శ్లోకమే చేశారు. ఇక్కడ బొట్టు పెట్టుకోవడమే భర్తకి లక్ష్మీస్థానం. ఆయన వృద్ధిలోకి రావడానికి కారణం ఏది అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఇల్లాలే, ఆమెయే లక్ష్మీస్వరూపిణి. అందుకే పెళ్లి పీటల మీదకి పెళ్లి కొడుకు నడిచొస్తాడు తప్ప పెళ్లి కూతుర్ని నడిచి వేదిక మీదకి తీసుకురారు, బుట్టలో తీసుకొస్తారు. ఎందుకంటే ఆమె లక్ష్మి, ఆమె నడిచి రాదు. అందుకని మేనమావలు బుట్టలో పద్మంలో తీసుకొచ్చి పీటల మీద కూర్చోబెడతారు. భర్తకి అభివృద్ధి కారకం, భర్త యొక్క ఆరోగ్యం, భర్త యొక్క ఐశ్వర్యం, భర్త యొక్క అభివృద్ధి భార్య చేతిలోనే ఉంటాయి. అందుకే మనకి దీన్ని అనేకమైనటువంటి నామావళిలో కూడా వ్యాఖ్యానం అలా వచ్చేటట్టుగానే నామాలు కూడా మనకి ఇవ్వబడి ఉంటాయి ఋషుల చేత. లలితా సహస్రనామ స్తోత్రంలో పులోమజార్చిత అని ఒక నామం. పులోమజార్చిత అంటే శచీదేవి చేత పూజింపబడేటటువంటి అమ్మవారు అని. శచీదేవి ఎప్పుడూ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇంద్రుడు స్వర్గలోకాధిపత్యాన్ని పొందగలిగాడు. కాబట్టి సీతమ్మ తల్లి ధర్మాచరణమునందు రామచంద్రమూర్తితో సమానమైనటువంటి స్థాయిని పొందింది. అటువంటి తల్లి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఎలా ఉంటుంది? అందుకని ఇక్కడ బొట్టు పెట్టుకునేటప్పుడు సాధారణంగా సింధూరం పెట్టుకుంటారు. ఎందుకంటే సింధూరం ఒకసారి పెట్టుకుంటే అంత త్వరగా నిధనం అవ్వదు, అది అలా ఉంటుంది. అందుకని ఇక్కడ సింధూరం పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కుంకమో తిలకమో పెట్టుకుంటూ ఉంటారు. ఆవిడ సింధూరం తీసి ఇక్కడ పెట్టుకుంది. పెట్టుకుంటే హనుమకి అనుమానం వచ్చింది. అమ్మాయి ఎందుకమ్మా ఇక్కడ బొట్టు పెట్టుకున్నారు అని అడిగారు. అడిగితే సీతమ్మ తల్లి అంది, ఇక్కడ నేను బొట్టు పెట్టుకోవడం నీ స్వామి నా స్వామి అయినటువంటి రామచంద్రమూర్తి అభ్యున్నతి కొరకు అంది. అమ్మని పిల్లవాడు ఎంత ప్రేమగా అడుగుతాడో అంత ప్రేమగా అడిగారే. నవవ్యాకరణ పండితుడు, అంతటి విద్వాంసుడు, బుద్ధిమతాం వరిష్టం, అటువంటి ఆయనకి ఇంత చిన్న విషయాలు తెలియకుండా ఉంటాయా అన్నది కాదు అక్కడ విషయం. ఒక్కొక్కసారి విశేషమైనటువంటి ప్రేమ మనిషి చేత ఎంత పనైనా చేయిస్తుంది.
సీతమ్మ తల్లి ఇక్కడ బొట్టు పెట్టుకుంటేనే రామచంద్రమూర్తికి అంత అభ్యున్నతి కలిగితే నేను ఒళ్ళంతా ఆ బొట్టు పెట్టుకుంటానని ఆయన ఒళ్ళంతా సింధూరం రాసుకుని సభలోకి వెళ్ళారు. వెడితే రామచంద్రమూర్తి పిలిచి అడిగారు, ఏమి హనుమ ఒళ్ళంతా ఎందుకు సింధూరం అలదుకున్నావు అని అడిగారు. అడిగితే, మా అమ్మ ఇక్కడ బొట్టు పెట్టుకుంటే మీకు అన్ని విధాల అభ్యున్నతిట రామచంద్ర ప్రభో, అందుకని నేను ఒళ్ళంతా సింధూరం అలదుకున్నాను అన్నారు. ఆ రోజు మంగళవారం అంటారు పెద్దలు. మంగళవారం నాడు హనుమ తన మీద అపారమైనటువంటి భక్తి చేత ఒళ్ళంతా రామచంద్రమూర్తి కొరకు సింధూరాన్ని అలదుకుని దర్శనమిచ్చారు. కనుక ఎవరు ఆ రోజున నూనెలో సింధూరాన్ని కలిపి ఆ సింధూరాన్ని హనుమ యొక్క మూర్తికి అలదుతారో వాళ్ళకి శనిగ్రహం యొక్క పరిహారము, అలక్ష్మీ పరిహారము ఈ రెండూ జరిగి అభ్యున్నతి కలుగుతుంది అని రామచంద్రమూర్తి వరం ఇచ్చారు. అందుకే మంగళవారం నాడు ప్రత్యేకంగా సింధూర సేవ అని హనుమకి సింధూరం అలదుతూ ఉంటారు. అది ఒక్కొక్క దేవాలయంలో అయితే చాలా గొప్ప సేవ, అంత గొప్పగా అలదుతారు. సాయంకాలం అయ్యేటప్పటికీ వెన్నపూసతో అలంకారం చేస్తారు, చేసి వడమాల సమర్పణం చేస్తారు. హనుమకి ఆ చేసేటటువంటి అలంకారం, ఆయనకి చేసేటటువంటి పూజలు అంత అద్భుతంగా ఉంటాయి. అందుకే హనుమ విషయంలో మంగళవారం నాడు చేసేటటువంటి పూజలకు, మంగళవారం నాడు ఆయనకి చేసేటటువంటి ప్రదక్షిణానికి, మంగళవారం నాడు హనుమ గురించి వినడానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించారు. హనుమ అంటేనే శనిగ్రహ దోషం దగ్గర నుంచి ఆయన ఇవ్వగలిగినటువంటి అభ్యున్నతికారకమైనటువంటి అనుగ్రహ శక్తి ఇవ్వగలిగిన వాళ్ళు దేవతాస్వరూపాల్లో చాలా తక్కువ మంది కనపడతారు. అంత స్థాయిలో అనుగ్రహ ప్రసరణం చేస్తారు ఆయన, పైగా చాలా తేలికగా అనుగ్రహిస్తారు. అటువంటి హనుమని మంగళవారం నాడు ప్రత్యేకంగా సేవించి పూజించి ప్రదక్షిణం చేసి రామనామం చెప్పి సింధూరమలది వడమాల వేసి తమలపాకులతో పూజ చేసి భక్త మండలి తరిస్తూ ఉంటారు. మనకి లోకంలో పరమేశ్వరుడు మనుష్యునికి ఒక్కనికి ఇచ్చినటువంటి అపూర్వమైనటువంటి అమరిక ఒకటి ఉన్నది. అది 84 లక్షల జీవరాశులలో ఇక ఏ ప్రాణికి పరమేశ్వరుడు ఇవ్వలేదు. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనుష్య జన్మకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉండడానికి ప్రధానమైన కారణం అదే. ఏది ఆ కారణం అంటే, మనుష్యునికి ఒక్కనికే స్వరపీఠిక ఉంటుంది. ఈ కంఠంలో స్వరపీఠికను ఉంచాడు. ఆ స్వరపీఠికని ఉంచినటువంటి కారణం చేత మాట్లాడగలుగుతాం మనం. మాట చేత మనిషి తరించిపోతాడు, మిగిలిన ఏ ప్రాణులకు అది సాధ్యం కాదు. 83,99,999 జీవరాశులకు కర్మాధికారం లేదు, బుద్ధి లేదు, మూడు వాటికి వాక్కు లేదు. అందుకే అవి తరించడము అనేటటువంటి మాట అంత సౌలభ్యంతో కూడుకున్నది కాదు. కానీ స్వరపేటిక ఉన్నటువంటి మనుష్యుడు అనేక ప్రయోజనములను సాధించగలడు. ఒకటి, కేవలంగా భగవన్నామం చెప్పి తరించిపోతాడు మనిషి. శ్రీరామ 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 అనగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. రామనామాన్ని పలికినంత మాత్రం చేత సమస్త పాపములు దహించుకుపోతాయి. భగవన్నామం పలకగలిగినటువంటి వాడు మనుష్యుడు ఒక్కడే. భగవంతుడి గురించి స్తోత్రం చెయ్యగలిగిన వాడు మనుష్యుడు ఒక్కడే. అసలు మీరు ఏ కార్యక్రమం చెయ్యండి, ఏ కార్యక్రమానికైనా అంతిమ ప్రయోజనం ఒక్కటే, పరమస్వార్థంతో కార్యం చేస్తే నాకు శాంతి కలగాలి అని చేస్తాను. విశాల హృదయంతో చేస్తే అందరి శాంతి కొరకు అని చేస్తాను. అందుకే మనకి సనాతన ధర్మంలో ఏదైనా కార్యక్రమం చేస్తే దాని చిట్ట చివరి ప్రయోజనం ఏం చెప్తామంటే, ఓం శాంతి శాంతి శాంతి, అందరూ శాంతంగా ఉండాలి. శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళ నయన అంటారు త్యాగరాజస్వామి. అసలు ఆ శాంతం లేనప్పుడు మిగిలినవి ఎన్ని ఉన్నా ప్రయోజనం లేదు. అటువంటి శాంతిని ఇవ్వడానికి లోకంలో యజ్ఞయాగాది క్రతువులు చేస్తారు. ఆ శాంతి పొందడానికి ఎన్నో కార్యక్రమాలు నడిపిస్తారు. ఆ శాంతిని చాలా త్వరగా ఇవ్వడానికి మనుష్యుడికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సాధనం స్వరపీటికి.
మీరు ఎంత కష్టంలోనైనా అవతలవాడు ఉండి ఉండవచ్చు, మీరు కోటి రూపాయలు ఇచ్చి సాయం చెయ్యలేకపోవచ్చు, కానీ ఒక్క మంచి మాట మాట్లాడి త్రికరణ శుద్ధిగా అవతలవాడికి శాంతి కలిగేటట్టుగా ఓదార్పుగా ఒక్క మాట మాట్లాడి శాంతిని కల్పించగలరు. ఒక్క మాట చేత ప్రశాంతంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మందిలో ఉద్విగ్నత కలిగేటట్టుగాను మాట్లాడచ్చు. ఒక్క మాటతో కొన్ని కోట్ల మంది ప్రశాంత పడిపోయేటట్టు మాట్లాడచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.